కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. జైపూర్లో ఆమె నామినేషన్ వేశారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం జైపూర్ విమానాశ్రయం చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలకు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెలాట్ ఘన స్వాగతం పలికారు. సోనియా గాంధీ ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పలు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గాన్ని తరచూ సందర్శించే విధంగా ఆరోగ్యం సహకరించినందున ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెలాట్. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కలిసి పలుమార్లు రాజస్థాన్ సందర్శించారని, రాజస్థాన్తో ఆమెది విడదీయరాని బంధమని తెలిపారు గెలాట్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. జైపూర్లో ఆమె నామినేషన్ వేశారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం జైపూర్ విమానాశ్రయం చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలకు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెలాట్ ఘన స్వాగతం పలికారు. సోనియా గాంధీ ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పలు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గాన్ని తరచూ సందర్శించే విధంగా ఆరోగ్యం సహకరించినందున ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెలాట్. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కలిసి పలుమార్లు రాజస్థాన్ని సందర్శించారని, రాజస్థాన్తో ఆమెది విడదీయరాని బంధమని తెలిపారు గెలాట్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. జైపూర్లో ఆమె నామినేషన్ వేశారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం జైపూర్ విమానాశ్రయం చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలకు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెలాట్ ఘన స్వాగతం పలికారు. సోనియా గాంధీ ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పలు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గాన్ని తరచూ సందర్శించే విధంగా ఆరోగ్యం సహకరించినందున ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.